నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ పార్టీ వీడినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి నష్టమేమీ లేదన్న సిద్ధా రాఘవరావు, కరణం బలరాం. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి, ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. అంగరంగ వైభవంగా పెళ్లూరు శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవం, పులకించిపోయిన భక్తులు. చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడిన నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు చీరాలలో భారీ ర్యాలీ, అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మంత్రి సిద్ధా రాఘవరావుకి, ఎమ్మెల్సీ కరణం బలరాం కృష్ణమూర్తికి ఘన స్వాగతం పలికారు. ఆమంచి పార్టీ వీడినంత మాత్రాన తమ పార్టీకి నష్టం ఏం లేదని సిద్ధా తెలియజేశారు. చీరాల అభివృద్ధికి సీఎం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సభలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, పాలపర్తి డేవిడ్ రాజు, ఎమ్మెల్సీ పోతుల సునీత, పార్టీ నాయకులు బిఎన్ విజయకుమార్, కరణం వెంకటేష్, పాలేటి రామారావు, గూడూరు ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 98వ జయంతిని డీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేసిన గొప్ప వ్యక్తి సంజీవయ్య అని డీసీసీ అధ్యక్షులు ఈద సుధాకర్ రెడ్డి కొనియాడారు. యాదాల రాజశేఖర్, గాదే లక్ష్మారెడ్డి, యాదాల అరుణ్ కుమార్, యాదాల నిర్మల సాగర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దళిత జాతి ముద్దుబిడ్డ, భారతదేశం గర్వించదగినటువంటి మహానాయకుడు, ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు 1962. ఎన్నో సంక్షేమ పథకాలు దళిత జాతినే కాకుండా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్షతోటి ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి మహనీయుడు. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా చేసి ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొని వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, దళితులు, పేదలు అందరూ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారని చెప్పేసి బలంగా నమ్మినటువంటి దళిత నాయకుడు, మరి జాతి ముద్దుబిడ్డ అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు. మరి అటువంటి మహనీయులు చేసినటువంటి కృషి వలనే భారతదేశం ఈరోజు అగ్రగామిగా ముందుకు వెళ్తుందంటే ప్రపంచ దేశాల్లో ఇటువంటి మహనీయుల సేవలే చిరస్మరణీయంగా మిగిలిపోవడం అని చెప్పేసి మేము తెలియజేస్తాం. సంజయ్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీర్చడం జరిగింది. ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ అనేది సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏర్పాటు చేయబడింది. అదే కాకుండా కమ్యూనల్ జీవోని కూడా సంజయ్ గారు ప్రవేశపెట్టినటువంటి జీవో, దాదాపు 60 సంస్కరణలతో కూడినటువంటి జీవోలను ఇచ్చి దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో పోరాటం చేసినటువంటి ఘనుడిగా నిలబడ్డాడు సంజయ్ గారు. ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా అనేక సమయంలో మరి వేదికలంత కాలంలో ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి మరి కార్యక్రమానికి ఉన్నాము. మరి మధ్యాహ్న సమయంలో సంజీవయ్య గారి మరి ఎటువంటి ఆలోచన గారి యొక్క మరి అందుబాటు తీసుకొచ్చారు. అంతేకాను ఐగుప్తి యొక్క భోగ పెళ్ళూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం ద్వాదశ వార్షిక మహోత్సవములు అంగరంగ వైభవంగా ముగిశాయి. 12వ తేదీ మంగళవారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు గురువారం మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి, కళ్యాణ మహోత్సవంతో పాటు అన్నసంతర్పణ కార్యక్రమంతో ముగిశాయి. బ్రహ్మశ్రీ మడనూరు మల్లికార్జున గురుకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు పర్యవేక్షకులుగా శ్రీదర్బా శశిధర శర్మ, శ్రీ సందెప్పుడు శ్రీరామ్ శర్మలు ఉన్నారు. దేవస్థాన వేద పండితులు మండాది శ్రీనివాస అవధాని ప్రజలకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంచారు.
జ్వాలాముఖి దేవి నమో నమః. పెళ్ళూరు గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి వార్షిక మహోత్సవాలలో భాగంగా దశమ వార్షికో మహా ద్వాదశ మహా మహోత్సవాల సందర్భంగా మహాకుంభాభిషేక కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. అమ్మవారికి ఈ రోజున మహాసంప్రోక్షణ, మహాకుంభాభిషేకం, గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా నిండుగా మిండుగా ఉండి ఆమె యొక్క అనుగ్రహం పొందవలసిందిగా దేవస్థానం తరపున మేము కోరుకుంటూ ఉన్నాం. అందరికీ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క పీఠంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కళ్యాణం దర్శించినటువంటి వాళ్ళకి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటూ ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ రామానుజ క్రియేషన్స్ పతాకంపై భాగవతుల చక్రవర్తి నిర్మాతగా నిర్మితమైన స్మైల్ లఘు చిత్రాన్ని యూట్యూబ్ ద్వారా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ప్రవీణ్ మేడూర్ తెలిపారు. ఈ లఘు చిత్రంలో షెహన్షా, పృథ్వీ, మెర్సీ నటించారు. D10లో విజేతగా నిలిచిన డాన్సర్ రాజు చేతుల మీదుగా ఈ లఘు చిత్రానికి సంబంధించిన పోస్టర్ను ఒంగోలులో విడుదల చేశారు. జేఎంజే న్యూస్ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు ప్రవీణ్ మేడూరి. శ్రీ రామానుజ క్రియేషన్స్ పతాకంపై నేను దర్శకత్వం వహించిన స్మైల్ అనే లఘు చిత్రం త్వరలో యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి నిర్మాతగా భగవతుల చక్రవర్తి గారు, సినిమాటోగ్రఫీగా వేణు బొజ్జా గారు, అసిస్టెంట్ కెమెరామ్యాన్గా జీవా గారు పనిచేశారు. ఈ లఘు చిత్రంలో నటీనటులుగా షాన్ షహన్షా, పృథ్వీ, మిర్సీ కథానాయకులుగా నటించారు. ఈ లఘు చిత్రంలో నటీనటులుగా షాన్ షహన్షా, పృథ్వీ, మిర్సీ నటించారు. మా ఈ లఘు చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ ప్రవీణ్ మేడూరి. పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జోన్ డి ఇంటర్ కాలేజీ ఎట్ గేమ్స్ ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ పరిశీలకులు డాక్టర్ జీపీ రాజు హాజరై విజేతలను అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని జీపీ రాజు పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ఒత్తిడిని అధిగమిస్తాయని, దేహదారుఢ్యానికి ఉపకరిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. మార్చిలో జరగబోటటువంటి జేఎన్టీయూకే అంతర్ కళాశాల సెంట్రల్ జోన్ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నాయి. ముఖ్యంగా మరి ఈ కళాశాలలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా హర్షించదగిన విషయం. ఈ కళాశాలలో అన్ని ఫెసిలిటీస్తో పాటు ఉచిత భోజన సదుపాయము, అన్ని క్రీడాంశాల్లో కూడా మంచి సదుపాయాలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా పేస్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ వారికి, ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరికి కూడా మా జేఎన్టీయూ యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీటిలో గెలుపొందినటువంటి టీముల్లో ఫస్ట్గా బ్యాడ్మింటన్లో రైజ్ కృష్ణసాయి ఒంగోలు టీము రన్నర్స్ రావడం జరిగింది. విన్నర్స్ టీము చింతలపూడి ఇంజనీరింగ్ కళాశాల చింతలపూడి వారు విన్నర్స్ సాధించడం జరిగింది. అలానే బాస్కెట్బాల్ టీంలో రన్నర్స్గా నసరోపేట ఇంజనీరింగ్ కాలేజీ నసరోపేట, విన్నర్స్గా నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ సత్యనపల్లి వారు విన్నర్స్గా రావడం జరిగింది. అలానే ఖోఖో కబడ్డీ మ్యాచెస్లో రన్నర్స్గా తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ నసరోపేట వారు రన్నర్స్గా రావడం జరిగింది. విన్నర్స్గా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ కందుకూరు వారు విన్నర్స్ రావడం జరిగింది. అలానే టేబుల్ టెన్నిస్లో రన్నర్స్గా జేఎన్టీయూ నసరోపేట వారు రన్నర్స్గా రావడం జరిగింది. విన్నర్స్గా కేహెచ్ఐటి గుంటూరు వారు విజయం సాధించడం జరిగింది. అలానే వాలీబాల్ రన్నర్స్గా ఏఎం రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నసరోపేట వారు సాధించడం జరిగింది. విన్నర్స్గా నసరోపేట ఇంజనీరింగ్ కళాశాల వారు విజయం సాధించడం జరిగింది. It is, I have to say, lot of thanks to our Dr. G.B. Raju Garu for this event as a president. When we
సార్, వెన్ వీ ఆస్క్ సార్ వీ వాంట్ టు కండక్ట్ జోన్డీ, వీ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఈస్ అన్ ఇమీడియట్లీ వితౌట్ సే ఎనీథింగ్ ఈస్ అన్ అక్సెప్టెడ్. సో ఇస్ అన్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇస్ అన్ థ్యాంక్స్ అ లాట్ అండ్ వెన్ వీ planning to conduct Zondi and our organizing secretary for our college physical director and this is Madhu Garu and what a tremendous effort he made and also he is an one man army. He has done all the things, entire the things, and our staff members and non-teaching and all our committee members and is an accommodation committee, our dean academics garu and food committee and Dr. Isan Pradap garu, they have done winners of volleyball. Yes, nadundi. So andaru dance degariki vaste winners evaro runners evaro chudochu. Come first. I know names. Nerpichindi. రాబోయే ఎన్నికల్లో కుల రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు జగన్కు బుద్ధి చెప్పి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంగోలు చిట్టిబాబు పిలుపునిచ్చారు. బీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ చంద్రబాబు కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్నారని, జగన్ ప్రతిపక్ష పార్టీ హోదాను నిర్వర్తించడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ప్రతినిధులు దుడ్డు భాస్కర్రావు, సంగీతరావు, గురవయ్య, వెంకటస్వామి, అంజిబాబు, ఎర్రయ్య, డేవిడ్, ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ చాలా కీలకమైన పరిణామాల్లో ముందుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేడు పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాల పేరు మీద ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఏదైతే శాశ్వత అభివృద్ధి అయితే ఉందో రాజ్యాధికారమనే అభివృద్ధి వేదికకు ఈ సమాజాన్ని దూరం చేయడానికి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఈ రాష్ట్ర రాజకీయాలు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్తా ఉందనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి లక్షల మంది ఓట్లేసి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే అసెంబ్లీలకు వెళ్లకుండా, కోట్ల మంది ఓట్లేసి పార్లమెంట్ అభ్యర్థులకు గెలిపిస్తే పార్లమెంటుకి వెళ్లకుండా వాళ్ళ చేతగానితనాన్ని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చూపిస్తూ ఉన్నారు. మరి అటు చంద్రబాబు, ఇటైతే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఒకటానులోని ముక్కలే. వీళ్ళిద్దరు కూడా ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు, ఈ రాష్ట్రంలో బహుజనులకు ప్రధాన శత్రువులుగా బహుజన సమాజ్ పార్టీ ట్రీట్ చేస్తూ ఉందనేది మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వేల రూపాయలు డబ్బులు తీసుకొని 5,000 6,000 తీసుకొని మీరు ఓట్లు నాకే వేయండి, నేనే మరలా అధికారంలోకి నేను వస్తానని చెప్తా ఉన్నాడు. మీరు అవినీతి మీద సంపాదించిన కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడ దాచిపెట్టారో ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి నువ్వు మా ప్రజలకు పంపిణీ చెయ్యి, అప్పుడు ఆలోచిద్దామని నేను జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాను. ఏబీవీపీ కార్యకర్తలు చేసిన పోరాట ఫలితంగా జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేశారని, ఇది సంతోషించదగిన విషయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా మొత్తం 3 రోజుల పాటు జరిగే బైక్ యాత్రని కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ప్రతినిధులు హనుమంతు, సాయినాథ్, నవీన్, సురేంద్ర, గోపాల్, షరీఫ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర అధికారంలో వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు గారికి ఫస్ట్ వీరు మెమరాండం ఇవ్వడం జరిగింది. వెంకయ్యనాయుడు గారి ప్రోత్సాహంతో ప్రకాష్ జావదేకర్ గారు ఈరోజు మనకి ప్రకాశం జిల్లాకి యొక్క ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు యూనివర్సిటీని కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా వీరు సాధించినటువంటి ఈ యొక్క ఘనతకి తెలియజేయడానికి 9 నియోజకవర్గాల్లో అన్ని డిగ్రీ కాలేజీల్లో కూడా పర్యటన చేసి ఈ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరారు. ఈరోజు ఇక్కడ నుంచి దాదాపు గంటకు 3 రోజుల పాటు ఈ విజయోత్సవ ర్యాలీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏబీవీపీ విద్యార్థుల్ని ఆశీర్వదించి వారు చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యాన్ని దాదాపుగా మన ఎన్నో సంవత్సరాల కళ అన్ని జిల్లాలకు అన్నీ ఉన్నాయి, కానీ మన జిల్లాకు యూనివర్సిటీ లేదు. కాకపోతే వెంకయ్యనాయుడు గారిని అలాగే దామచర్ల జనార్దన్ గారిని, మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, గంటా శ్రీనివాస్ గారిని పదే పదే కలవడం, వీళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి వారు ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం, దాన్ని అభినందిస్తున్నాం. అలాగే ఊరికేదో మమ అనిపించడం కాకుండా ఆ పనులు త్వరితగతిన చేపట్టి ఈ సంవత్సరమే అది త్వరగా పూర్తి చేయాలని, ఆ విధంగా చేయాలని చెప్పినని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పినని మా ఏబీవీపీ కార్యకర్తలు ఈరోజు జిల్లా మొత్తం యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో అందరూ సహకరించి జిల్లా మొత్తం కూడా ఈ విషయాన్ని నగరంలోని ఎల్పిజి భవనంలో సామాజిక న్యాయం, దళితుల సంక్షేమం, అభివృద్ధి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని ఇవ్వాలని, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకోవాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు తయారు చేసినవి ఎన్నికల ఎజెండాలో పెట్టి దళితుల అభివృద్ధికి ఉపయోగపడతారని రాజకీయ పార్టీల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు 70 సంవత్సరాల స్వతంత్రంలో కూడా ఈరోజు దళితులపై దాడులు పెరిగినాయి అంటే ఈ ప్రభుత్వాలు కానీ పెత్తందారి వ్యవస్థ కానీ ఇంకా దళిత వ్యతిరేక విధానాలనే అవలంబిస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు సామాజిక న్యాయం సాధించడానికి కొన్ని రిజర్వేషన్లు, అలాగే కొంత దళితులు విద్యకి అలాగే ఉపాధికి కొంత దగ్గరైతే అందరూ సమానంగా ఈ దేశంలో పౌరులంతా సమానంగా ఉంటారని చెప్పి ఆనాడు అంబేద్కర్ ఏదైతే చెప్పారో దాన్ని తొంగలో దొక్కి ఈ ప్రభుత్వాలు ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా దీనికి అడ్డుకట్టాయి. ఆ దాడులకి పురికొల్పుతూ ఉన్నారు. అంతేకాకుండా దళితులకి కొద్దో గొప్ప రక్షణగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏదో ఒక రూపంలో నీరుగార్చేటందుకు వీళ్ళందరూ ప్రయత్నాలు ఒకవైపు కొనసాగిస్తూ ఉన్నాయి. ఒకవైపు రాజ్యాంగంలో అందరికీ ఉచిత విద్య ఉండాలని ఒకవైపు చెప్తా ఉంది, ఉచిత నిర్బంధ విద్యా చట్టం వచ్చింది. కానీ ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మన ప్రకాశం జిల్లాలో కావచ్చు, అక్షరాస్యతలో దళితులు చాలా వెనుకబడి ఉన్నారు. ఈరోజు ఈ ప్రకాశం జిల్లాలో కేవలం దళితుల యొక్క అక్షరాస్యతానికి ఇతర కులాల అక్షరాస్యతానికి చాలా తేడా వ్యత్యాసం కనపడతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో మౌలిక వసతులు లేకుండా, లేకపోతే కనీసమైనటువంటి వేతనాలు లేకుండా ఒకవైపు ప్రఖ్యాత రంగస్థల నటులు బండారు రామారావు, చేమకుర్తి నాగేశ్వరరావుల వర్ధంతి సభ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. బండారు రామారావు, చేమకుర్తి నాగేశ్వరరావులు హరిచంద్ర పాత్రకు ప్రాణం పోసి జిల్లా కళారంగానికి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించారన్నారు. వారి స్ఫూర్తితో ఎంతోమంది రంగస్థలానికి చేరువయ్యారన్నారు. అటువంటి మహనీయులను స్మరించుకోవటం మనందరి కర్తవ్యం అన్నారు. ఈ సభలో సీనియర్ కళాకారుడు జ్యోతి ఆంజనేయులు, వివిధ కళా సంస్థల ప్రతినిధులు ప్రసంగించారు.
అనంతరం సత్త హరిశ్చంద్ర నాటక ప్రదర్శనతో కళాకారులు ఆకట్టుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ పార్టీ వీడినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి నష్టమేమీ లేదన్న సిద్ధా రాఘవరావు, కరణం బలరాం. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి, ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. అంగరంగ వైభవంగా పెళ్లూరు శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవం, పులకించిపోయిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.